Gangavva. అంతకుముందు బిగ్ బాస్ వరుసగా ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూసారమ్మా? అంతకుముందు సంవత్సరం కానీ దాని పది రోజుల సుంది మా వాళ్ళు ఫోన్లో చూయించారు. ఏ గింతే కాదు అనుకున్నా. మనుషులు కానవాడు లేదు, ఓ టీవీ కానవాడు లేదు, ఫోన్ కానవాడు లేదు. ఆ హౌస్లోకి మీరు వెళ్ళిన తర్వాత మదర్సార్ అక్కడ చూసిన తర్వాత ఆ హౌస్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అబ్బో మా ఇంటి చూస్తేనో గట్లున్నాయి, ఈ హౌస్ చూస్తే గిట్లున్నాయి, ఆ బుగ్గలు అది ఇది ఇక చూసుకుంటూ పెట్టినావు. ఇక అందరం ఉన్నాం కదా, ఇక గంగవ్వ వచ్చిందంటే నువ్వు బిగ్గితాలు అనుకున్నారు అందరు కలిసి. ఇక నన్ను వటకపోయినాళ్ళకు మధ్యలో కొంచెం జ్వరం వచ్చి మీరు గోళీలు వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ మళ్ళీ లేదు నేను ఉంటాను ఖచ్చితంగా ఉంటాను అన్నారు కదా, మళ్ళీ తర్వాత ఇంటికి రావాలనిపించింది. మళ్ళీ నాకు నా పిల్లల మీదని కొట్టుకుంది. నేను ఒక్క రోజే ఉండలే పిల్లల్ని చూలేనే ఇచ్చుకున్నా ఇద్దరు బిడ్డలు, ఈడొక్కలు ఈడొక్కలు నడవనేను. పైసలు దండిగా వచ్చినాయి, అక్కడ వెళ్ళినందుకు ఇంక ఇయ్యలే. ఇల్లు ఎక్కడ కట్టిస్తాను? హైదరాబాద్ కట్టిస్తాను. ఇక్కడ నేను హైదరాబాద్కు రానయ్యా, హైదరాబాద్ చాలకుండా మీరు ఉండు పెద్ద. అక్కడ ఇల్లు కోటి రూపాయలు ఉంటుంది, ఇక్కడ అయితే కొంచెం లక్షల్లో ఉంటుంది, అక్కడ కోట్లలో ఉంటుంది కదా. రాను రాను రాను, కోటి రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించిన హైదరాబాద్ మాత్రం రాను. నేను రానబ్బా, ఇక్కడనే ఉంటా. ఇక్కడే మీ మీ ఇంటి దగ్గర ఇల్లు కట్టాలి? ఇట్లా మా అన్న కానవాడ, మీ హైదరాబాద్ ఏం కానవాడది? అంటే మీకు ఇప్పుడు మీరు బిగ్ స్టార్ అయిపోయారు కదా, వరుసగా ఇప్పుడు ఛానల్ ఏంటి పేపర్లు ఏంటి వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? కురుపు పట్టుకొని కాలపోతేనో ఎవరు చూడరు మంది. ఇప్పుడు గిట్లా గింత మంది చూస్తే ఇక నాకు పెద్ద. తమిళ్లో చేసుకున్నారు అలా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు? మరి ఇల్లు కట్టి చేసుకుంటారు. ఎవరిద్దరు చేసుకుంటారు? మీకు ఓటింగ్ కూడా నెంబర్ మీరే గెలిచేవారేమో, 50 లక్షలు వచ్చేది కదా మీకు. అదేనది, 50 లక్షలు ఉన్న వాళ్ళకి గంటే తూర్తి, ఏం లేని వాళ్ళకి గంటే తూర్తి, ఏడుకో ఒకడికి తూర్తి పడాలి. మీరు ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు ఎవరు 50 లక్షలు గెలుచుకుంటారు అనుకుంటున్నారు మీరు? గేమ్ అన్న కాడ ఒకళ్ళు కొడితే నేను ఒకళ్ళు కొట్టినా, అది కూర్చోబెట్టి ఇచ్చి పారేసాను.